మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి శిరస్సు లేని జీవం ఉన్న దైవానికి పూజ చేస్తే గాయత్రీ దేవి జాడ తెలుస్తుందని ఆ గర్భిణి నయనికి చెప్పటంతో దానికి తగ్గట్లుగా అన్ని పూజ ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఉంటారు అసలు శిరస్సు లేని జీవం ఉన్న ఆ దైవం ఎవరా అని సుమన వల్లభ తిలోతమ చూస్తూ ఉంటారు అయితే ఆ దేవతని రెడీ చేసేసి పరదాన్ని అడ్డుగా పెట్టి ఉంటారు అమ్మా చూడండి అంటూ విశాల్ గాయత్రి పాపని ఎత్తుకొని ఆ పరదాన్ని పక్కకు తీసేస్తారు అక్కడ తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టుకి కింద చీర కట్టేసి అమ్మవారులా చేసి అలంకరించేసి ఉంటారు శిరస్సు లేకుండా జీవం ఉన్న దేవత మరెవరో కాదు తులసమ్మ అని అర్థమయ్యేలా అలా తిలోత్తమ వల్లభ సుమ్నని చూడమని విషయాలు చెప్పగానే ముగ్గురు షాకింగ్ గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు అప్పుడు వల్లభ ఏంటి ఇప్పుడు ఈ దేవతకి పూజ చేస్తే గాయత్రి పెద్దమ్మ జాడ తెలుస్తుందంటారు అంతేనా అని వల్లభా హేళనగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు నాకు ఆ నమ్మకం ఉంది బావుగారు అమ్మగారు వస్తారు మనకు కనిపిస్తారు అని నయని చెప్తుంది అయితే నేను చాలంజ్ చేస్తున్నానక్క నువ్వు ఈ పూజని పూర్తి చెయ్యి గాయత్రి అత్తయ్య కనుక నిజంగానే ఇక్కడికి వస్తే నువ్వు ఏం చెప్తే అది నేను వింటూ ఉంటాను ఇదే ఛాలెంజ్ అక్క నువ్వేం చెప్పినా కూడా నేను ఏది కాదనకుండా నీ మాటే వింటూ ఉంటాను ఛాలెంజా అని సుమన ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది మరి ఇప్పుడైనా గాయత్రి పాపే గాయత్రి దేవి అని నయని తెలుసుకుంటుందా లేకుంటే ఇప్పుడు కూడా ఏదో ఒక మాయ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం